వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల అన్నమయ భవన్లో జేఈఓ సమీక్షా సమావేశం. ఈ నెల 31న రామకృష్ణ తీర్థం ముక్కోటి చంద్రగ్రహణం ఏర్పాట్లపై దిశానిర్దేశం. తిరుపతిలో వైభవంగా శ్రీ గోవిందరాజస్వామి తెప్పోత్సవాలు. ఆలయ ప్రాంగణంలో ఆండాయి సమేత శ్రీకృష్ణ స్వామి వారికి స్నపన తిరుమంజనం. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో శ్రీ సరస్వతి మహాయాగం. అధిక సంఖ్యలో పాల్గొని చదువుల తల్లి ఆశీస్సులు అందుకున్న విద్యార్థిలోకం. శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకన్నకు, తిరుపతిలో రామయ్యకు తిరుచి సేవలు. తిరుచానూరులో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత కృష్ణస్వామికి రోహిణి నక్షత్ర పూజలు. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు. తిరుపతిలో గోడపత్రికను ఆవిష్కరించిన తిరుమల జేఈఓ. తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదుట ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని తిరుమల జేఈఓకే శ్రీనివాసరాజు ప్రారంభించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య వైద్య విభాగాధిపతి డాక్టర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పల్స్ పోలియో కేంద్రం ద్వారా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన పలువురు భక్తులు తమ 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలను వేయించారు. ఈ సందర్భంగా తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాలను భక్తులు ఉపయోగించుకోవాలని జేఈఓ విజ్ఞప్తి చేశారు. వెంకటేశ్వర 24వ సంవత్సరంలో ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని తిరుమలలో నిర్వహించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 21 ప్రాంతాలలో రద్దీ ఉన్న ప్రాంతాలలో మరియు తిరుమల వాసులు ఉండేటటువంటి ప్రాంతంలో 4 సెంటర్లు, మొత్తం కలిపి 25 సెంటర్లు ఇక్కడ పల్స్ పోలియో చేయడం జరుగుతుంది. పోలియో చుక్కలు 5 సంవత్సరాలు ఉన్నటువంటి వారు విధిగా వారు ఎక్కడ ఏ ప్రాంతంలో తిరుమలలో ఉన్నా కూడా ఈరోజు విధిగా వారు పోలియో చుక్కలు వేసుకోవాల్సిందిగా వారందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. తిరుమలలో కూడా భక్తులు ఇక్కడ వచ్చినప్పుడు ఈ పర్టికులర్ రోజు 28 జనవరి, అదేవిధంగా 11వ తారీఖు రెండవ విడత అప్పుడు కూడా వారు ఒక పత్రికల్లో దాన్ని మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో తిరుమలలో కూడా ఈ కార్యక్రమాన్ని టీటీడీకి ఉన్నటువంటి వైద్య విభాగము వారు నిర్వహిస్తున్నారు. సుమారుగా 10,000 మంది పిల్లల వరకు కూడా ప్రతిసారి ఇలా చుక్కలు వేసేటటువంటి అవకాశం కలుగుతుందని భక్తులు కూడా పూర్తిగా కంపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నా, వారు బస్టాండ్లో దిగినా, తిరుమల దగ్గర వారు తిరుగుతూ ఉన్నా, బస్టాండ్కి వెళ్ళి ఉన్నా, బయటకు వచ్చినప్పుడైనా ఎప్పుడైనా సరే ఈ యొక్క 21 సెంటర్లలో, అదేవిధంగా తిరుమల వాసులు కూడా వాళ్ళకి ఏర్పాటు చేసిన 4 సెంటర్లలో తప్పకుండా వారికి చెందినటువంటి 5 సంవత్సరాల పిల్లల్ని తీసుకుని వెళ్ళి 2 పల్స్ పోలియో చుక్కులు వేసుకోవాల్సిందిగా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. జనవరి 31వ తేదీన తిరుమలలోని రామకృష్ణ తీర్థం ముక్కోటిని పురస్కరించుకుని శనివారం తిరుమల అన్నమయ్య భవన్లో జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ ఏటా మాఘమాసం పౌర్ణమి తిథి నాడు ఎంతో వైభవంగా జరిగే రామకృష్ణ తీర్థం ముక్కోటికి ఆంధ్ర నుంచే కాకుండా తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ప్రణాళికాబద్దంగా ఆహార పదార్థాలతో పాటు దాదాపు 15,000 మంచినీటి ప్యాకెట్లు, 1,000 నీటి బాటిళ్లు సిద్దంగా ఉంచుకోవాలని, అలాగే ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. అనంతరం జేఈఓ కె శ్రీనివాసరాజు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ నెల 31న
చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని బుధవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9:30 వరకు మూసివేయడం జరుగుతుందని, ఒక్క ప్రోటోకాల్ వీఐపీ బ్రేక్ దర్శనాలు తప్ప ఇతర దర్శనాలు రద్దు చేశామని తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి తమ తిరుమల ప్రయాణాన్ని అందుకు అనుగుణంగా మలుచుకుని టీటీడీకి సహకరించాలని ఈ సందర్భంగా జేఈఓ విజ్ఞప్తి చేశారు. 31వ తారీఖు వస్తున్నటువంటి చంద్రగ్రహణ సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9:30 వరకు మూసివేయడం జరుగుతుంది. చంద్రగ్రహణం ముగిసిన వెంటనే 8:50 ప్రాంతంలో ఆలయం తెరిచి శాస్త్రోక్తమైన కార్యక్రమాలు నిర్వహించి రాత్రి 9:30 తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. చంద్రగ్రహణ సమయంలో అన్నప్రసాదాల వితరణ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు కాబట్టి భక్తులు ఎవరిని కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి అనుమతించడం జరగదు. అందుకని మరియు తిరుమలలో దాదాపుగా అన్ని హోటళ్లు కూడా మూసివేయబడ్డాయి కాబట్టి ఆ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని అన్న ప్రసాదాలు అన్న పానీయాలు పొందడంలో ఉన్నటువంటి డిఫికల్టీ కష్టాన్ని కూడా భక్తులందరూ అర్థం చేసుకొని చంద్రగ్రహణం రోజు అనగా 31వ తారీఖు తిరుమలకు వచ్చే ప్రయాణాన్ని తగిన రకంగా మార్పు చేసుకోవాలని కూడా భక్తులను కోరుకుంటున్నాము. ముఖ్యంగా 31వ తారీఖు నాడు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు రాత్రి 9:30 తర్వాత సుమారుగా 2-3 గంటల సేపు వెరసి 5 గంటలకు మించకుండా మాత్రమే దర్శనము స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సమయాన్ని సూచించేటటువంటి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఏవి కూడా జారీ చేయలేదు. అదేవిధంగా ఆ రోజు సమయాన్ని సూచించే దివదర్శన్ టోకన్లు కూడా 31వ తారీఖు జారీ చేయబడవు. వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కూడా ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే పరిమితం చేస్తూ అత్యంత పరిమిత సంఖ్యలో మాత్రమే ఈ టికెట్లు జారీ చేయబడుతుంది. ఎవరి సిఫార్సు లేఖలు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోవడానికి సాధ్యం కాదనే విషయాన్ని కూడా అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆ రోజు ప్రీవియస్ దర్శన్స్ అయినటువంటి వృద్ధులు వికలాంగులు దివ్యాంగులకు సంబంధించినటువంటి దర్శనం 10 గంటలకు ఉన్నది 3 గంటలకు ఉన్నది కూడా రద్దు చేయబడుతుంది. అదేవిధంగా శుభదం ద్వారా దర్శనాన్ని పొందేటటువంటి ప్రత్యేక కేటగిరీల కింద చంటబిడ్డల తల్లిదండ్రులు అదేవిధంగా మన డిఫెన్స్ ఫోర్సెస్ వీటన్నిటికీ సంబంధించి కూడా ఎటువంటి టికెట్లు కూడా ఆ రోజు జారీ చేయబడదు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ విషయాలను కూడా గుర్తు ఉంచుకొని తిరుమలకు వారు వేసుకున్నటువంటి ప్రణాళిక ప్రకారం ప్రయాణాన్ని తగిన రకంగా మార్పు చేసుకోవాలని కూడా భక్తులకు విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజైన ఆదివారం ఉదయం ఆలయ ప్రాంగణంలో శ్రీ ఆండాల్ సమేత కృష్ణస్వామి వారికి స్నపన తిరుమంజనం వేదోక్తంగా జరిగింది. పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అర్చకులు ఆగమోక్తంగా స్నపనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక తెప్పోత్సవాల్లో భాగంగా నేటి సాయంత్రం పుష్కరిణి జలాలలో తెప్పలపై శ్రీ ఆండాల్ సమేత కృష్ణస్వామి వారు మనోహరంగా విహరించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం శ్రీ మహావిష్ణు యాగశాలలో ఆదివారం సరస్వతి మహాయాగం ఘనంగా జరిగింది. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని విద్యార్థులోక ఉన్నత భవిష్యత్తు విజ్ఞాన వికాసానికి జ్ఞాన సముపార్జన కోసం ఈ మహాయాగాన్ని నిర్వహించారు. వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి శ్రీ సరస్వతీదేవి ఉత్సవాలను కొలువు తీర్చి శ్రీ సూక్తం పురుష సూక్తం సరస్వతి సూక్తాలను పఠిస్తూ వేద పండితులు ఋత్వికులు శాస్త్రోక్తంగా సరస్వతి హోమాన్ని పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో
టీటీడీ సివి అండ్ ఎస్ఓ ఆకే రవికృష్ణ దంపతులు అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొని చదువుల తల్లి ఆశీస్సులు అందుకున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏటా మాఘమాసంలో 24 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో జనవరి 17వ తేదీ నుంచి ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా శనివారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని అద్దాల మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను వేర్వేరు పల్లకీలపై వెంచేపు చేసి టీటీడీ పెద్దజీవ స్వామీజీ, చిన్నజీవ స్వామీజీ ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం నివేదనలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో స్వామివారికి తిరుచి సేవ కన్నుల పండుగగా జరిగింది. ప్రతి శనివారం స్వామివారికి తిరుచి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో దేవీప్యమానంగా కొలువు తీరిన శ్రీ సీతారామ లక్ష్మణులను తిరుచిపై కొలువు తీర్చి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు మాడవీధుల్లో అభయప్రదానం చేసిన జానకీరాములను సేవించి పునీతులయ్యారు. ఇక తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం వైభవోపేతంగా జరిగింది. స్వర్ణాభరణాలు, పుష్పమాలలు ధరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు తిరుచిపై ఆలయ నాలుగు మాడవీధులు మనోహరంగా విహరిస్తూ భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. అలాగే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రోహిణి నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీకృష్ణ స్వామివారి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. సర్వాభరణ భూషితులైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత కృష్ణస్వామివారు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. అంతకుముందు ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు ఊంజల సేవ అత్యంత రమణీయంగా జరిగింది. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన గోడపత్రికను తిరుపతిలోని తిరుమల జేఈఓ అతిథి గృహంలో జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు శనివారం ఆవిష్కరించారు. అదేవిధంగా శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 6వ తేదీ నుంచి జరగనున్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శనివారం ఆలయ కళ్యాణోత్సవ మండపంలో సమీక్షా సమాపేశం జరిగింది. టీటీడీ ఎస్సీ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమాపేశంలో పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సమాపేశంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించి క్యూలైన్ల ఏర్పాటు, పారిశుద్ధ పనులు, వాహనాల తనిఖీలు, ఇతరత్రా మౌలిక వసతులపై అధికారులు చర్చించారు. అలాగే బ్రహ్మోత్సవాల ప్రచారానికి సంబంధించి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధర్మ ప్రచార రథాన్ని, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలను విశేషంగా నిర్వహించనున్నారు. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయంలో ఈ సంవత్సరం అనగా ఫిబ్రవరి నెల 6వ తారీఖు నుండి 14వ తేదీ వరకు 9 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నతాధికారులు సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా అన్ని విభాగాల అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. విభాగాల వారిగా రానున్న బ్రహ్మోత్సవాల్లో 9 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు విచ్చేసే వేలాది మంది, లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, విభాగాల వారిగా ఎటువంటి ఏర్పాట్ల మీద నిమగ్నం కావాలి, వీటి మీద కూడా కూలంకషంగా చర్చలు జరిగింది. భక్తులకి కనువిందు చేసే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాసాహిత్య ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని శ్రీ హరిహర దేవాలయంలో ఉపాలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో వార్షికోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా కొలువు తీర్చి ఆగమోక్తంగా కళ్యాణ కృతము నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి పులకించారు. ఇక తూర్పుగోదావరి జిల్లా తుని లోవకొత్తూరులో భీష్మ ఏకాదశి సందర్భంగా గణపతి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో ఈ గణపతి హోమంలో పాల్గొని పునీతులయ్యారు.
శ్రీకాకుళం పట్టణం నాగావళి నదీ తీరంలో వెలిసిన నారాయణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మాఘమాసం భీష్మ ఏకాదశి పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారిని పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే శ్రీకాకుళం జిల్లా కుశాలపురంలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ దుర్గాదేవిని దేదీప్యమానంగా కొలు తీర్చి సామూహిక కుంకుమార్చనలు లలిత సహస్రనామ పారాయణం నిర్వహించారు. విశాఖపట్నం చిన్నమూషివాడలోని శ్రీ శారదా పీఠంలో వార్షికోత్సవాలు మహాపూర్ణాహుతితో వైభవపేతంగా ముగిశాయి. పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా కనకదుర్గా హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇటు విశాఖ జిల్లా అనకాపల్లి శ్రీ మూకాంబికాదేవి ఆలయం జాతర మహోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కొత్త అమావాస్య మొదలు నెల రోజుల పాటు జరగనున్న జాతరను పురస్కరించుకుని అమ్మవారి సన్నిధిలో రాట మహోత్సవాన్ని సంప్రదాయ సిద్దంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. నెల్లూరు పప్పుల వీధిలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో భీష్మ ఏకాదశి సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరిగాయి. భక్తులు దంపతి సమేతంగా సత్యనారాయణుడి వ్రతాలలో పాల్గొని స్వామివారిని సేవించి తరించారు. ఇక అనంతపురంలోని శృంగేరి శంకర మఠంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో రుద్రయాగాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీ శారదాంబకు, శ్రీ చంద్రమౌళీశ్వరుడికి, ఆది శంకరాచార్యులకు విశేష పూజలు జరిపి ఆపై శాస్త్రోక్తంగా రుద్రహోమాన్ని పూర్తి చేశారు. హైదరాబాద్ ఉప్పల్లోని శ్రీ కలిగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి రథోత్సవం జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో భక్తులు విశేషంగా దీపారాధనలు నిర్వహించారు. ఆపై పురవీధిలో సర్వాలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కలిగిరి వెంకటేశ్వరుడు రథంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఇక రామకోటిలోని శ్రీ శక్తి గణపతి క్షేత్రంలో వార్షికోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో విశేష కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లను నవరత్న ఖచ్చిత వజ్రాభరణ భూషితంగా అలంకరించి కలశ స్థాపన, కలశారాధన, పుణ్య అవాచనం, గణపతి ఆరాధనను పూర్తి చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే కూకట్పల్లి ప్రశాంత నగర్లోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధి బ్రహ్మోత్సవాల శోభతో పరవశిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని రజిత కవచంతో దివ్యంగా అలంకరించి గోశాలలో గోపూజ నిర్వహించారు. ఆపై ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని కొలువు తీర్చి ఆగముక్తంగా తిరుకళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని పునీతులయ్యారు. వరంగల్ నగరంలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ వీరాంజనేయ స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. భక్తులు తమలపాకులతో పవనసుతుని మనసారా సేవించి కర్పూర హారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు, హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యాభ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ కు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 0877223333 లేదా టిటిడి వెబ్సైట్ ని చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తమిళనాడు రాష్టం చెన్నై నగరంలోని తిరుమల తిరుపతి దేవస్థానముల సమాచార కేంద్రంలో సుదర్శన హోమం వైభవంగా జరిగింది. భీష్మ ఏకాదశి సందర్భంగా ఈ హోమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను, చక్రతాళ్వాలను వెంచేపు చేశారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆగముక్తంగా ఈ హోమాన్ని నిర్వహించారు. విష్ణు సహస్రనామం ఆవిర్భవించిన రోజును పురస్కరించుకుని ఈ సుదర్శన హోమాన్ని జరిపారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని అర్థించారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో శనివారం భీష్మ ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు.
శ్రీ వాయులింగేశ్వర స్వామివారిని, శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవిని, శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివార్లను పలు రకాల పుష్పమాలలు దివ్యాభరణ భూషితంగా అలంకరించి వేర్వేరు తిరుచ్చులపై వేంచేపు చేశారు. ఆ తర్వాత మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను కాళహస్తి వీధుల్లో ఊరేగించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవికి పల్లకి సేవ నయన మనోహరంగా జరిగింది. సర్వభరణ భూషితురాలైన అమ్మవారిని పల్లకిపై కొలువు తీర్చి ఆలో ప్రదక్షిణగా ఊరేగించారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆహ్లాదకరంగా సాగిన అమ్మవారి ఊరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట క్షేత్రానికి అనుబంధంగా విలసిల్లుతున్న పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి హనుమంత వాహన సేవ ఘనంగా జరిగింది. సర్వాలంకార శోభితులైన లక్ష్మీ నరసింహ స్వామివారు హనుమంత వాహనంపై వేంచేసి ఆలయ మాడ వీధిలో ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలు స్వీకరించారు. అంతకుముందు స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు ఉత్సవం వేడుకగా జరిగింది. సర్వాలంకార శోభితులైన లక్ష్మీ నరసింహ స్వామివారిని అశ్వవాహనంపై శ్రీ లక్ష్మీదేవిని తిరుచిపై కొలువు తీర్చి శాస్త్రోక్తంగా ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సమీపంలోని కోట ప్రాంతంలో స్వయంభూగా వేంచేసిన శ్రీ పట్టాభిరామ స్వామివారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణులకు, ఆంజనేయ స్వామివార్లకు విశేష పూజలు నిర్వహించి ధ్వజస్తంభం వద్ద గరుడ ధ్వజ పటాన్ని శాస్త్రోక్తంగా ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు శుభారంభం పలికారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాగనీరాజన వేదికపై శనివారం రాత్రి భరతనాట్య ప్రదర్శన భక్తిరస భరితంగా జరిగింది. న్యూఢిల్లీకి చెందిన కలైవాణి రాజమోహన్ అద్భుత ప్రదర్శన శ్రీవారి భక్తులను రంజింపచేసింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 35,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 24 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 7 నుంచి 9 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశ్వర.